హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఈ శంతేజ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం గూగుల్ పే అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఈ గూగుల్ పే అనేది మనం యూజ్ చేసినప్పుడు గూగుల్ పే ద్వారా మనకు మనం ఎందుకు గూగుల్ పే యూజ్ చేస్తామంటే మన యొక్క బ్యాలెన్స్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అదేవిధంగా రీఛార్జ్ చేసుకోవడానికి అదేవిధంగా మన పిహెచ్ కనెక్షన్ లేదా బిల్ పేమెంట్స్ అనేది చేసుకోవడానికి గూగుల్ పే అనేది వాడుతుంటాం అయితే ఈ గూగుల్ పే స్క్రాచ్ కార్డ్స్ అనేది మనకు ఉంటాయి కదా మనకు పే చేసిన తర్వాత మనకు వచ్చిన స్క్రాచ్ కార్డ్స్ని మనం వాడిని స్క్రాచ్ చేయడం ద్వారా మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అయితే ఈ గూగుల్ పే స్క్రాచ్ కార్డ్స్ని కొందరు స్కామర్స్ ఏం చేస్తున్నారంటే ఈ గూగుల్ పే యొక్క స్క్రాచ్ కార్డ్ అనేది ఈ విధంగా మనకు ఈ విధంగా స్క్రాచ్ కార్డ్స్ అనేది మీరు గూగుల్ పే ద్వారా మనీ అనేది ఇంత మీకు క్యాష్ బ్యాక్ రావడం జరిగింది అయితే మీ మీ మొబైల్లో ఉన్న గూగుల్ పే అనేది డిలీట్ చేసి ఈ లింక్ ద్వారా క్లిక్ చేసి మీ మీ యొక్క మొబైల్ ఫోన్లో ఈ కొత్త గూగుల్ పేని ఇన్స్టాల్ చేసుకోమని మన వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ కొందరు స్కామర్స్ మనకు మనకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఆ యొక్క గూగుల్ పే అనేది మనం ఇన్స్టాల్ చేసుకొని ఆ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత అక్కడ నుంచి పూర్తి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఆ ఆ యొక్క స్క్రాచ్ కార్డ్ అనేది మనం గీగిన తర్వాత మన గురించి వారు టోటల్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది అది ఏ విధంగా అంటే మన అకౌంట్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ మొత్తం ఎంటర్ చేయమని అంటుంది పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత టోటల్గా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ తర్వాత మనకు మన గూగుల్ పే యొక్క అకౌంట్ని వారు టోటల్గా హ్యాక్ చేసుకొని మన బ్యాంక్ అకౌంట్ నుంచి పూర్తిగా మన డీటెయిల్స్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ ద్వారా మన అకౌంట్ని మొత్తం వారి ఆధీనంలో తీసుకొని మన అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ వాట్సాప్ ద్వారా కానీ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా ద్వారా వచ్చిన లింక్ ద్వారా ఎలాంటి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా ఈ స్క్రాచ్ కార్డ్స్ అనేది బయట మీకు ఎక్కడ దొరకవు కాబట్టి మీరు గూగుల్ పేలో ఉన్న స్క్రాచ్ కార్డ్ మాత్రమే మాత్రమే వినియోగించండి అదేవిధంగా మన వాట్సాప్లో వచ్చిన స్క్రాచ్ కార్డ్ని నమ్మకండి ఒకవేళ గీకినట్టయితే మీరు గోక్కున్నట్లయితే అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మీకోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ ద్వారా మీ సలహాలు అని సూచన నాకు అదే అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ పక్కనే ఉన్న బిల్లైక్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్